రైతుల ఉచిత విద్యుత్ రాయితీని నగదు బదిలీ ద్వారా అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రైతులకు అందే విద్యుత్ ఉచితంగానే ఇస్తామని ఉన్న కలెక్షన్లను తొలగించమని ప్రకటించింది. అనధికారికంగా ఉన్న కనెక్షన్లన్నింటిని క్రమబద్ధీకరించనున్నట్లు మంత్రి మండలి నిర్ణయించింది. విద్యుత్ కనెక్షన్ ఉన్న రైతు పేరు మీద ప్రత్యేక బ్యాంకు ఖాతా తెరిచి నగదును వారి ఖాతాలోకి జమ చేయనున్నారు. ఆ నగదును రైతులే డిస్కంలకు చెల్లించాల్సి ఉంటుందని ప్రభుత్వం తెలిపింది. శ్రీకాకుళం జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా ఏప్రిల్ 1 నుంచి అమలు చేయనున్నారు. కాగా ఈ పథకంపై రైతు సంఘాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఉచిత విద్యుత్ వల్ల రైతులకు ఎంతో మేలు జరుగుతోందని, ఇప్పుడు ప్రభుత్వం దానిని రద్దు చేసే దిశలో ఉందని విపక్షాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఉచిత విద్యుత్ స్థానంలో నగదు బదిలీ పథకాన్ని ప్రవేశపెడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రైతుల ఉచిత విద్యుత్ రాయితీని నగదు బదిలీ ద్వారా అందజేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రైతులకు అందే విద్యుత్ ఉచితంగానే ఇస్తామని, ఉన్న కనెక్షన్లు తొలగించడం లేదని ప్రకటించింది. అనధికారికంగా ఉన్న కనెక్షన్లన్నింటినీ క్రమబద్దీకరించనున్నట్లు మంత్రి మండలి నిర్ణయించింది. విద్యుత్ కనెక్షన్ ఉన్న రైతు పేరు మీద ప్రత్యేక బ్యాంకు ఖాతా తెరిచి నగదును వారి ఖాతాల్లోనే జమ చేయనున్నారు. నగదును రైతులే డిస్కంలకు చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది. మీటర్ల ఖర్చు డిస్కంలదేనని తెలిపింది. 10,000 మెగావాట్ల సోలార్తో పథకాన్ని మరింతగా తీర్చిదిద్దనుంది. అంతేకాక ఉచిత విద్యుత్ పథకం స్థిరంగా నిరంతరాయంగా కొనసాగుతుంది. నాణ్యమైన కరెంటు, పగటిపూట 9 గంటల కరెంటు రాకపోతే రైతులు డిస్కంలను నిలదీయవచ్చని మంత్రి తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా ఏప్రిల్ 1 నుంచి అమలు చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. రైతు ఉచిత విద్యుత్ పథకంలో కొత్తగా రైతులందరికీ కూడా మీటర్ పెట్టాలి. ఎంత అయితే వాడతారో దాన్ని ప్రతి పైసాని రైతు అకౌంట్ లో జమ చేయాలి. రైతు కరెంటు డిపార్ట్మెంట్ కి పే చేయాలి. ఎక్కడన్నా తప్పు వస్తే కరెంటు డిపార్ట్మెంట్ ని నిలదీసేటువంటి హక్కు వారికి మానసికంగా కల్పించబడాలి. రైతులు ఎవరికి కూడా ఒక పైసా భారం మాత్రం ఇందులో పడే పరిస్థితి లేదు. రైతుకు ఫ్రీ పవర్ 9 గంటలు ఇస్తున్నామో దాంట్లో ఈ రోజు పరిమితులు లేవు, రేపు కూడా పరిమితులు అనేవి ఉండవు. వాడకం మీద ఇప్పటికీ 18 లక్షల రైతు కనెక్షన్లు, ఉచిత విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి రాష్ట్రంలో. ఈ మధ్య మేము లెక్కేసుకుంటే 1 లక్ష అనధికార కనెక్షన్లు కూడా రైతు వారి కనెక్షన్లు ఉన్నాయి. తక్షణం అన్ని కూడా రెగ్యులరైజ్ చేయబోతున్నాం. అలాగే ప్రభుత్వం మీద కూడా భారం తగ్గించుకుంటాకి, ఏదైతే రైతుకు ఉచిత విద్యుత్ ఇచ్చేదానికి ఆ భారం ఇప్పటికీ ప్రభుత్వం మీద 8,300 పైచీలకు ప్రభుత్వం వెచ్చిస్తుంది. ట్రాన్స్మిషన్ లాసులు గానీ డిస్కమ్ లాసులు గానీ అన్ని కలుపుకుంటే 6 రూపాయల పైబడి ఆ భారాన్ని తగ్గించడం కోసం 10,000 మెగావాట్ల సోలార్ విద్యుత్ పార్క్ ఏర్పాటు చేయడం వల్ల ప్రభుత్వమే, తద్వారా దీన్ని 2.50 రూపాయల లోపే విద్యుత్ ఉత్పత్తి యూనిట్ రేటును తీసుకురావడం ద్వారా సాధ్యమవుతుంది. భూమి కౌలుకి ఇచ్చినా కూడా, ఎవరన్నా రైతు గనక కౌలుకి ఇచ్చినా కూడా ఉచిత విద్యుత్, వ్యవసాయానికి ఉచిత విద్యుత్ పథకం అమలవుతుంది. ఉచిత విద్యుత్ స్థానంలో నగదు బదిలీ పథకాన్ని అమలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంపై రైతు సంఘాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఉచిత విద్యుత్కు మీటర్లు పెట్టడం సరికాదని అంటున్నాయి. కొన్ని ప్రాంతాల రైతులు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. గతంలో రాజశేఖర రెడ్డి తీసుకొచ్చినటువంటి ఉచిత విద్యుత్ విధానానికి చరమగీతం పాడుతూ జీవో నంబరు 22 పేరుతో ఉచిత విద్యుత్కు మంగళం పాడుతూ స్మార్ట్ మీటర్లు వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు బిగించి తద్వారా నగదు బదిలీ పథకం పేరుతో మరణ శాసనం చేయడాన్ని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పక్షాన తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం, వ్యతిరేకిస్తా ఉన్నాం. 500 నుంచి 1,000 అడుగులు లోతు బోర్లు వేసినా కూడా నీళ్లు పడనటువంటి పరిస్థితి. కనీసం అంటే 10 హార్స్పవర్ నుంచి 20 హార్స్పవర్ కెపాసిటీ కలిగినటువంటి మోటార్ల ద్వారా నీళ్లను తోడుకొని ఇవాళ వ్యవసాయం చేసుకుంటున్నటువంటి వాళ్లకు మీటర్లు బిగించడం అంటే రేపు పొద్దున వ్యవసాయానికి రైతులను దూరం చేయడం తప్ప ఇంకోటి కాదు. జీవో 22 ఇవ్వడము, అది డిస్కమ్ లకే డైరెక్ట్ గా డబ్బులు కట్టచ్చు, కానీ మేము రైతులు అకౌంట్ లో వేస్తామని అవన్నీ కూడా పచ్చి అబద్దము. ఎప్పుడైతే మీటర్స్ బిగించారో అప్పటి నుంచి రైతులు కట్ట ఈ రోజు మరి రైతులు వారి వ్యవసాయ పంపు సెట్లకు మీరు మీటర్లు బిగించి మీ అకౌంట్ లో డబ్బులు వేస్తాము అంటున్నారు. మళ్ళీ మీకు సంబంధం లేకుండానే ఆ డబ్బు మళ్ళా డిస్కంకి వెళ్లిపోతుంది అంటున్నారు. దీన్ని ఏ విధంగా రైతులు నమ్ముతారు? రైతులకు ఏ విధంగా మేలు చేస్తారు ఈ ప్రభుత్వం అని ఈ రోజు రైతులు మిమ్మల్ని ఏ విధంగా విశ్వసించాలి? ఉచిత విద్యుత్కు తూట్లు పొడిచే విధంగా నగదు బదిలీ పథకం ఉందని వామపక్ష రైతు సంఘాల ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పథకం రైతులకు భవిష్యత్తులో తీవ్ర శరాఘాతంగా మారే పరిస్థితి ఉందని నాయకులు ఆరోపిస్తున్నారు.
నేడు పిడుగులాంటి వార్త పంపు సెంట్లకు మీటర్లు బిగించే రకంగా ఈ రోజు రైతాంగాన్ని నట్టేట ముంచేటువంటి ఈ పథకాన్ని ప్రవేశపెడతా ఉన్నారు. ఈ రోజు వ్యవసాయ రంగం సంక్షోభంలో కూరుకుపోయి రైతాంగం ఆత్మహత్యల పరంపర కొనసాగుతూ ఉంటే మరొక పక్క ప్రభుత్వము ఒక పక్క ప్రకృతి రెండు కన్నీరు చేస్తా ఉన్నాయి. ఈ రోజు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేదు. మరొక పక్క ప్రభుత్వం ఏమో పంపు సెంట్లకు మోటార్లు బిగించి నగదు బదిలీ పథకాన్ని ఈ రోజు ప్రవేశపెడతా ఉన్నారు. ఈ నగదు బదిలీ పథకం సంస్కరణల నేపథ్యంలో విద్యుత్తును ప్రైవేట్ పరం చేస్తా ఉంటే రేపు పొద్దున ఉచిత విద్యుత్ ఉండదు, నగదు బదిలీ పథకం ఉండదు. ఇది రైతాంగానికి నట్టేట ముంచినటువంటి పథకాన్ని రైతులకు పంపు చెట్లకు పెట్టేటువంటి మీటర్లను తక్షణమే ఉపసంహరించుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఈ రోజు 18 లక్షల నీటి మీటర్లను బిగిస్తామని చెప్పి, స్మార్ట్ మీటర్లు బిగిస్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటించి ఆ 18 లక్షల మీటర్లను కూడా రైతులే కొనుగోలు చేసుకోవాలి, తద్వారా మీ యొక్క ఖాతాల్లోకి డబ్బులు వేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉంది. ఇదేనా ఉచిత విద్యుత్తును మీరు తీసుకొని నడిపించేటువంటి పద్ధతి అని చెప్పి చెప్తా ఉన్నా. ఉచిత విద్యుత్ పేరుతో రైతులు పంటలు పండించుకుంటుంటే ఇప్పుడు నగదు బదిలీ పథకం పేరుతో రైతులకు ద్రోహం చేసే విధంగా ప్రభుత్వం వ్యవహరించడం మంచి పద్ధతి కాదని రైతు సంఘాలు అంటున్నాయి.